హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు మనం పప్పు దినుసులు అంటే కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పులకి గోధుమలు, అటుకులు, పెద్ద శనగలు వాటికి పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఈరోజు 10 రకాల టిప్స్ చెప్పాను. ఈ 10 రకాలు యూజ్ చేసి పప్పులు పురుగు పట్టకుండా చేసుకోండి. ఈ టిప్స్ని ఏ పప్పులకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండుమిరపకాయలు, ఇంగువ, బిర్యానీ ఆకు, ఉప్పు, పసుపు, ఆవ నూనె, ఆముదం యూజ్ చేసుకోవచ్చండి. అవే కాకుండా వేపాకుతో ఇలా ప్యాకెట్స్, బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి. 5 టిప్స్ టు ప్రివెంట్ బగ్స్ ఫ్రమ్ రైస్ అంటే బియ్యంలో పురుగు పట్టకుండా ఎలా ఉంచాలి అని చెప్పి ఒక వీడియోలో చెప్పానండి. ఆ వీడియోలో ఈ ప్యాకెట్స్, ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అంతా చూపించానండి. అది వీలుంటే చూడండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే మినపప్పుని ఎలా స్టోర్ చేసుకోవాలని. మినపప్పుని దేంట్లో స్టోర్ చేసుకుంటారో, స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా కానీ, దాన్ని ఫస్ట్ కడిగి తుడిచి ఎండబెట్టి తడి లేకుండా చూసుకోండి. దానిలో ఫస్ట్ కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొంచెం మినపప్పును వేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ని, మినపప్పుని ఇలా లేయర్స్ లాగా వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా నెలలు మినపప్పు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. అలానే ఎర్రకందిపప్పు, అలసందులు వెరైటీస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఉప్పు వేసి కలిపి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా నెలలు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సెకండ్ టిప్పు, పచ్చిశనగపప్పు తొందరగా పురుగు పడుతుంది కదండి. ఆ విధంగా పురుగు పట్టకుండా ఉండాలంటే 1 కిలోకి 1 టీ స్పూన్ ఆవ నూనె వేసి బాగా కలపండి. వెడల్పు పాత్రలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అన్నిటికీ బాగా ఆయిల్ అంటుకుంటుందండి. ఇలా కలపడం వల్ల పప్పులన్నీ సపరేట్ అయిపోతాయి. ముద్దగా అంటుకుని ఉంటేనే పురుగులన్నీ తొందరగా వస్తాయి. ఇలా సపరేట్గా అయితే పురుగు పట్టదు. థర్డ్ టిప్ ఏంటంటే మనం చట్నీ చేసుకునే పప్పు ఉంది కదా, సాయి పప్పు, అది ఎలా స్టోర్ చేసుకోవాలంటే అది స్టోర్ చేసుకునే ఎయిర్టైట్ కంటైనర్లో ఫస్ట్ అడుగున కొన్ని బిర్యానీ ఆకులు వేసి కొంచెం సాయి పప్పు వేసుకోండి. మళ్ళీ 2-3 బిర్యానీ ఆకులు ఇలా లేయర్స్ లాగా వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా నెలలు ఫ్రెష్గా ఉంటుందండి సాయిపప్పు. ఫోర్త్ టిప్ ఏంటంటే పెద్ద శనగలు అంటే చెన్న ఉన్నాయి కదా, అవి ఎలా స్టోర్ చేసుకోవాలంటే అవి స్టోర్ చేసి పెట్టుకుని ఎయిర్టైట్ కంటైనర్లో అడుగున ఎండిన వేపాకుల్ని కవర్లో వేసి పెట్టుకున్నాం కదా, అది ఒక కవర్ని వేసుకొని దానిపైన చెన్న వేసుకోండి. చెన్న పైన మళ్ళీ ఒక ప్యాకెట్ పెట్టుకొని మళ్ళీ పెద్ద శనగలను వేసుకోండి. ఇలా లేయర్స్ లాగా వేసుకొని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఫిఫ్త్ టిప్ ఏంటంటే పెసరపప్పు తొందరగా పురుగు పడుతుంది కదా, దానిలో వేపాకులతో చేసిన బిస్కెట్స్ ఉన్నాయి చూడండి, దాన్ని ఒక కాటన్ క్లాత్లో 1 కానీ 2 కానీ వేసుకొని పలుచుగా ఇలా కట్టి డబ్బాలు అడుగున ఈ ప్యాకెట్ని వేసుకొని దానిపైన పప్పులు వేసుకోండి. పెసరపప్పుని మళ్ళీ ప్యాకెట్ వేసుకొని దానిపైన పప్పులు వేసి పెట్టుకోండి. వేపాకుతో చేసిన ఈ బిస్కెట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. సిక్స్త్ టిప్పు, పెసల్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఆ కంటైనర్లో అడుగున 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. దానిపైన పెసలు వేసి మళ్ళీ 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని మళ్ళీ పెసలు వేసుకోండి. ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకోవచ్చు. అలా కాకుండా వీటిలో 1 టీ స్పూన్ ఆవ నూనె వేసైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా. సెవెంత్ టిప్ ఏంటంటే కందిపప్పుని స్టోర్ చేసుకోవడానికి కందిపప్పుని ఒక బౌల్లో తీసుకొని దానిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. కల్లుప్పైన యూజ్ చేసుకోవచ్చు. మనం వంటింట్లో యూజ్ చేసేటప్పుడు పప్పుని ఎలాగో కడుగుతాం కాబట్టి ఇవన్నీ పోతాయండి వాటర్లో. ఈ విధంగా కందిపప్పులో ఉప్పు, పసుపు వేసి కలపడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. కానీ యూజ్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోకుండా ఒకసారి కడిగి యూజ్ చేసుకోండి. ఎయిత్ టిప్ ఏంటంటే అటుకుల్లో ఎలా పురుగు పట్టకుండా ఉంచాలంటే ఇంగువని తీసుకోండి. పౌడర్ కాదండి, ఈ విధంగా గట్టిగా దొరుకుతుంది కదా, అది ఈ విధంగా ముక్కలుగా నలగొట్టి తీసుకోవాలి. ఒక క్లాత్లో వేసి కట్టి ఆ ప్యాకెట్ని అటుకుల మధ్యలో పెట్టి అటుకులతో కవర్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఇంగువ ప్యాకెట్ని మధ్యలో పెట్టి పైన అటుకులతో మళ్ళీ కవర్ చేసుకోండి. క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా నెలలు ఫ్రెష్గా ఉంటుందండి ఇది. నైన్త్ టిప్ ఏంటంటే గోధుమలు ఎలా స్టోర్ చేసుకోవాలని. గోధుమలు స్టోర్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి ఉంచామనుకోండి, చాలా నెలలు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. 10th టిప్ ఏంటంటే పొట్టు మినపప్పుకి తొందరగా పురుగు పడుతుంది కదండి, వీటిని పురుగు పట్టకుండా చేయాలంటే ఆయిల్ లేకుండా 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ మినపప్పు వేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో ఫస్ట్ ఎండుమిరపకాయలను వేసి దానిపైన ఈ పప్పులను వేసుకోండి. మళ్ళీ ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ పప్పులు వేసుకోవాలి. ఇలా చేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ 10 రకాలు అన్ని పప్పులకి యూస్ చేసుకోవచ్చు. నేను ఇలా మీకు తెలియడానికి కొన్ని చూపించానండి. ఈ టిప్స్తో మీ పప్పుల్ని పల్సెస్ని పురుగు పట్టకుండా నిల్వ ఉంచుకోండి. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.